Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignopasantae, Agajan Badmarkam, Gajanana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopas Mahe. Ipurmano, September Padaharninchi, Mupaya Tarikvarku, Andi Rasil, and Pandin Rasil Gurinchi, Mantisko Bodano. Victor Jataka and Abbey, Chandraga Lagrabalam, Tarata Lagnalu, Yala Onai. We put in a theory, place of birth, time, he place of birth on 10 and day. Mano, Victor Jatakal, Chakaka choose coach. Put me a gochar on a day, Chalaman choose Tondo, Chalaman on Tar. Mimi Victor Jatakal, Chubinjko that's Kunde, me Kinder number of phone jester, men Chaka de Parishkar Margalu, Chaka de Suchanlu, Mikavaka. He put Mano, Richigras Kun Treskunda, Richigras Valaki, Rasilone Kate Wondavala, Chicago Unapati, a Rasia the Padi Kujudavala, Avadamala. కుజుడిచే ఫలితాలే కేతు ఇస్తాడు అంటే ఖచ్చితంగా మీరు కష్టపడే తత్వాన్ని కుజుడిస్తాడు సక్సెస్ కూడా కుజుడే ఇస్తాడు అంటే మీరు చేసిన పని కష్టపడి చేస్తారని అర్థమైపోతుంది పైగా మీరు చాలా తెలివైన వారు కూడా తెలివైన వారితో పైగా మీరు చాలా తెలివైన వారు కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చేసే తత్వం మీలో ఉంది ఇంకా ద్వితీయ ఆధిపత్యమైనటువంటి గురుడు కూడా శనితో కలిసి తృతీయ భావాలు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మీకు ధనాలయం అవడం రావడానికి అవకాశం ఉంది సో మీ ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఫైనాన్షియల్ మీకు ఫైనాన్షియల్గా మీకు వస్తు తీరుతుంది అలాగే మీరు చాలా వాక్చాతుర్యం బాగుంటుంది మీ కంఠధ్వని బాగుంటుంది కొంతమంది గాయని గాయకులు కూడా అండి మంచి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి ఇక తృతీయ భావంలో శని ఉండడం మూడో ఇంట్లోనే గురుడు ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీరు పైగా మీ సోదరి సోదరుమణులు కూడా కలుస్తారు వాళ్ళ వల్ల మీకు సంతోషము అభివృద్ధి వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మీకు పెరగబోతోంది అంటే మీకు వాళ్ళు ధనం ఇవ్వడానికి అనేక రకాలుగా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ భావాధిపతి కూడా మూడో భావన ఉండడం వల్ల చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గురుడు కూడా ఉన్నాడు కాబట్టి అంటే మూడో భావాధిపతి మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని ఉన్నా యోగిస్తాడు అంటే మూడో భావాధిపతి మీకు పాపి అయినప్పటికీ ఆ భావంలో గురుడితో కలిసి ఉండడం వలన యోగించడానికి అవకాశం ఉంది అని అంటే మీకు ఫోర్త్ భావాధిపతి కూడా శని అవ్వడం వల్ల కష్టపడి చదివితే తప్ప చదువురా అంటే మీరు విద్యలో అభివృద్ధి చెందడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ గురుడు ఉన్నాడు కాబట్టి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి లెక్చర్స్ ప్రొఫెసర్స్ అలాగే మీకు టీచర్స్ వీళ్ళందరూ కూడా రండి ఫోర్త్ భావం అంటే లెక్చర్స్ అండి వాళ్ళకి సంబంధించిన వృత్తి ఉపాధ్యాయులు కదా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఫోర్త్ భావం అదృష్టం కూడా సుఖస్థానం కూడా అంటాం కదా అవి కూడా చాలా బాగుంటాయండి అదృష్టం చాలా బాగుంటుంది అంతే కదండి మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయబోతున్నారు అంటే వస్తు వాహనాలు మీ ఇంటికి రాబోతున్నాయి మీరు ఖచ్చితంగా వాటిని అభివృద్ధి చేస్తారు సంతోషంగా ఉంటారు నూతనమైనటువంటి బంగారం వస్తు ఆభరణాలు మీకు నూతనమైనటువంటి వస్త్రాలు ఎన్నో రాబోతున్నాయి మీకు కీర్తి కాంక్ష ఎక్కువ అంటే మిమ్మల్ని పూజించాలి మన గురించి గొప్పగా చెప్పాలనే తత్వం మీకు గుజుడి వలన వస్తూ ఉంటుంది సో అది కూడా మీకు జరగబోతుంది ఇంకా మీకు ఆరో భావాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఆరో భావాధిపతి కుజుడు అవడం వల్ల మేనమామూలు చాలా బాగుంటారు ఇంకోటి ఏంటంటే మీకు శత్రువుల పట్ల భయపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా మిత్రులుగానే ఉంటారు మీరు దీర్ఘకాలంగా చేసినటువంటి రుణాలు కూడా త్వరగా తీరుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా అవి తప్పకుండా త్వరగానే తీరిపోతాయి ఇక్కడ సప్తమ భావంలో రాహువు ఇబ్బంది పెడతాడు ఇందాక చెప్పాను మీకు నేను ఐదో భావంలోనూ ఏడో భావంలో రాకుంటే ఏడో భావంలో రాకుంటే మీకు మ్యారేజ్ లేట్ చేసేస్తూ ఉంటాడు అంటే ఏడో భావంలో రాహు మంచివాడు కాదంటే వివాహాది శుభకార్యాలని లేట్ చేస్తుంటాడు అనమాట అంటే వివాహాలు కుదరడం అనేది కొద్ది లేట్ అవుతుంది కానీ గురుదృష్టి ఉండవాలండి గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఆ వివాహాలు అనేది లేట్ అయినప్పటికీ లేట్ అవ్వకుండా గురుడు కాపాడుతూ ఉండి గురుడు వల్ల గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా త్వరగా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం చేస్తాడు గురుడు అలాగే వ్యాపారాలు నూతన వ్యాపారాలు కూడా సక్సెస్ కాకుండా ఉంటుంది అంటే వ్యాపార అభివృద్ధి తక్కువ ఉంటుంది ధనాదాయం తక్కువగా ఉంటుంది కానీ గురుదృష్టి వల్ల నెమ్మది నెమ్మదిగా అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా అష్టం భావాధిపతి వద్దామండి అష్టం భావాధిపతి కూడా పన్నెండో భావంలో ఉన్నాడు మీకు ఎనిమిదో ఇంటి వాడు పన్నెండులో ఉండడం అంత అద్భుతమైన వ్యవహారం మాత్రం కాదు ఎందుకంటే మీకు ఎయిత్ హౌస్లాడు పదకొండో ఇంటి వాడు బుధుడు అవ్వడం ఉచ్చస్థితిలో ఉండడం రవితో కలిసి ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని మీరు త్వరగానే తేరుకొని మంచిగా రికవప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అష్టమ స్థానము తలమంతలమ్మకు వచ్చే ధనం మాత్రం మీకు ఎక్కువ ఉంటుంది అది మాత్రం మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటంటే
తలవంతరంగా ఆదాయము లేదా ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బుధాదిత్య యోగం ఉండడం వల్ల, బుధుడు వచ్చే స్థితిలో వ్యయస్థానాలు అంటే లాభస్థానాలు ఉండడం వల్ల ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మీకు రాబోతున్నాయి. దశమస్థ నైన్త్ భావంకి వద్దామండి. నైన్త్ భావానికి అంటే 9వ భావానికి లక్ష్మీ స్థానం అంటే కర్కాటక రాశి. గురుదృష్టి శనిదృష్టి ఉంది కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్యలు రావడానికి అవకాశం ఉండడము, నూతనమైనటువంటి షూటింగ్ల కోసం కానీ వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలామంది కండి కొరియోగ్రాఫర్స్ కానీ సినిమా వాళ్ళు టీవీలో చేసి ఉన్నారు కదా, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ఇక్కడ నూతనమైన అవకాశాలు ఎక్కువ వస్తాయి. వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి అండి ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం లగ్న బలం కూడా చూసుకుందాం, గోచార ప్రకారం చేసుకుంటాం కాబట్టి నైన్త్ భావం ఏమవుతుందంటే గురుదృష్టి శనిదృష్టి ఉండడం వలన యోగమే కలుగుతుంది తప్ప అవయోగం కలగదు. అంతేకాదండి, ఈ గురు శని వలన ఏమవుతుందంటే తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. శివుడి యొక్క దర్శనం వెంకటేశ్వరస్వామికి దర్శనం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. శని వెంకటేశ్వర దర్శనానికి శివుడు రవి గురుడు ఏం చేస్తాడంటే శివుడి యొక్క అభిషేకం దర్శనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు, గురువులు సందర్శించబోతున్నారు, గురువులు కలవబోతున్నారు, పీఠాధిపతులు కలవబోతున్నారు. అంటే మీరు నైమిషారణ్యం గురువుగారితో పాటు నైమిషారణ్యం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా దాంతో లేదా కాదు నైమిషారణ్యం, తర్వాత కాశీక్షేత్ర దర్శనం, అయోధ్య అండి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం, మహాభాగ్యం కలగబోతోంది. అంతేకాదండి, మనం ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటాం కదా తపన అయోధ్య చూద్దామని, అయోధ్యలో శ్రీరామచంద్ర దర్శనం మీ గురుగారి వలన కలగబోతోంది. అంతేకాదండి, మీ కాఠ్మండు నేపాల్, మన ఎంతో అదృష్టం ఉండే తప్ప మనం నేపాల్ చూడలేం కదా, అడుగు పెట్టలేం కదా. అటువంటి పశుపతినాథ ఆలయం కూడా మనం చూస్తున్నాము. అంటే మనం అంటే మీ రాశి వాళ్ళు చూడబోతున్నారు, వృశ్చిక రాశి వాళ్ళు చూడబోతున్నారు, చూస్తారు కూడా. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా రావడానికి అవకాశం ఉందండి. అన్ని రంగాల్లోనూ మీరు అద్భుతంగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్య పుణ్యం నైన్త్ భావం వల్లనే వస్తుంది, ఖచ్చితంగా మీకు ఉంటుంది. దేవాలయాలకి, పుణ్యక్షేత్రాలకి, అలాగే గుళ్ళు గోపురాలు కన్స్ట్రక్షన్ చేయడానికి మీరు ధనాన్ని ఇవ్వబోతున్నారు, ఇస్తారు కూడా. అలాగే న్యాయ వ్యవస్థ శని గురి చూడడం వల్ల అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. న్యాయస్థానం అభివృద్ధి చెందడానికి కారణం కూడా గురు శని వలనండి. చక్కగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. అనేక రంగాల్లో, వ్యాపార రంగాలు కూడా మర్చిపోయాను, వ్యాపార రంగాల్లో పాలు ఉత్పత్తి చేసేవాళ్ళకి కానీ, ఆయిల్ చేసేవాళ్ళకి కానీ, ఐరన్, స్టీల్, కోల్, అంతేకాదండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అంటే ఫార్మస్యూటికల్స్ రంగాలు ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కూడా రండి అభివృద్ధి చెందుతాయి శని గురు వలన. అంతేకాదండి, మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి నూతనమైన అవకాశాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరులో కూడా ఉద్యోగాల కోసం చాలామంది ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లోను వాటి ప్రైవేట్ రంగంలోను ట్రై చేస్తున్నారు. ఆడవాళ్ళతో సహా మగవాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కష్టపడతామండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయి తీరుతారు, బ్యాంకింగ్లో సక్సెస్ అయి తీరుతారు, బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. అది మీకు నైన్త్ భావంలో ఉన్నటువంటి గురుశని దృష్టి వల్ల. ఇంకోటి అండి, గురుశని దృష్టి వల్ల. అంతేకాదు దశమస్థానం అండి, దశమాధిపతి మీకు లాభస్థానంలో ఉండము, బుధాదిత్య యోగంతో ఉండము, మీ రాశ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల యోగమే. బుధుడు కూడా మీ రాశిలో 23 తారీఖు వరకు ఉండి మళ్ళీ మీకు 12 రాశులకు వస్తాడు. కానీ అప్పుడు రవి కుజుల కాంబినేషన్ బాగుంటుంది. అంటే మీకు రవి యోగకారకుడు, మీ లగ్నాధిపతి అద్భుత యోగకారకుడు, లాభస్థానంలో రవి కుజుల కాంబినేషన్ మీకు తెలుసు కదా. పాపులు 3, 6, 11 స్థానాల్లో, 11వ స్థానంలో మ్యాలఫిక్స్ రవి కుజులు ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే అవిచ్ఛిన్నమైన సంపదలు రావడానికి అవకాశం ఉంది. బంధుగణం ఉంటారు మీద, చాలా బంధుగణం అంటే సేవకా జనం, ఇంటా బయటాకులు ఉంటారు, ఎక్కువ ఉంటారు. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల్లో మీకు మంచి మనసు అండి, మీకు చాలా మంచి మనసు ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము అది మీకు బాగా ఉంది. సో మీ వలన చాలామంది మీరు బతుకుతూ ఉంటారంటే మీ వలన చాలామంది డెవలప్ అవుతూ ఉంటారు. అంటే లాభస్థానం రవి కుజులు ఉండడం వల్ల యోగమే. అన్ని రంగంలోనూ సక్సెస్ఫుల్ చేసి తీరుతారు, ముఖ్యంగా బిజినెస్లో సక్సెస్ చేసి తీరుతారు. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయారండి, రాజకీయ రంగంలో ఉన్న పొలిటీషియన్స్ అద్భుతం. నైన్త్ భావస్ బాగుంది, దశమస్థానం బాగుంది, దశమస్థానం అంటే రవి కుజులు అవస్థానం ఉన్నారు కాబట్టి పొలిటికల్ రంగంలో వాళ్ళకి నూతనమైనటువంటి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు, వాళ్ళ వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది, వాళ్ళు ఏం చెప్తే అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అందరూ వింటారు, అది మీ టాలెంట్ అండి, అంత బాగుంటారు. ఇంకా వ్యవస్థానం వద్దాం, శుక్రుడు అంటే 12వ ఇంటి వాడు 12 ఇంట్లో ఉండడం ఒక యోగం అయినప్పటికీ, అంటే 12వ హౌస్లో మంచిదే,
పైగా బుధుడితో కలిసినాడు అంటే దూర ప్రాంతాల్లో చెట్లైపోవాలి చాలామంది ఉన్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగరీత్యో లేకపోతే చదువుకోవడం ఇచ్చా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే అనారోగ్య సమస్యల పట్ల కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళడం, మెడిసిన్స్ వాడడం, దానివల్ల కొద్ది ఖర్చులు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే శుభకార్యాల రీత్యా అలాగే తీర్థయాత్రల రీత్యా మీరు మంచి మంచి వాడికి ధనం ఖర్చు పెడతారు. సో ముఖ్యంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరైనా తెలుసా అండి? సూర్యభగవాను అండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. అరుణహోమం కానీ ఆదిత్యోదయం కానీ సూర్యభగవానికి నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేసినా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారు. అంటే ఐశ్వర్య ప్రియుడు, ఐశ్వర్యదాత, అలాగే ఆరోగ్య ప్రదాత, అన్ని రంగాల్లో ఉత్సాహంగా ఉండేవాడు చేయడానికి మీ రవి భగవానుడు. మీరు ఎప్పుడు ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటారు మీ రాశి వాళ్ళు, రవి భగవానుడే కారణం ఆయనే. ఇంకోటంటే తండ్రి యొక్క ఆశ్చర్య, తండ్రి యొక్క అభివృద్ధి కలగడం కారకుడు కూడా సూర్యభగవానుడు. ముఖ్యంగా మీరు పూజ చేసిన దేవుడు కూడా అమ్మవారు అండి. అమ్మవారు ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా అన్ని మన పుణ్యక్షేత్రాల దర్శనం తీర్థయాత్రలు చేసుకోబోతున్నారు కాబట్టి అమ్మదయ్య ఖచ్చితంగా ఉండాలి. అంటే అమ్మవారికి ప్రతినెలా వచ్చేటువంటి మా అమావాస్య కానీ పౌర్ణమి పూట చండీ హోమం కానీ లేదా కుంకుమ పూజ కానీ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా శివారాధన నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే శివుడు ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదండి. ఆయన బోళాశంకరుడు ఎంత చేస్తా అంటే మనం ఎంత పూజిస్తే, ఎంత అభిషేకం చేసుకుంటే, ఎన్నిసార్లు మారేడు దళం శివుడి మీద పెడితే అంత అదృష్టం కలుగుతుందండి. అన్ని రంగాల్లోనూ శివుడు మంచి ఇచ్చి మంచి చేసి తీరుతాడు. సో ఈ రాశి వాళ్ళకి అంటే మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రథమత్వం కూడా అద్భుతంగా ఉంది. మీరు కష్టపడండి. సో మీ అన్ని రంగాల్లో బాగుంది. సో మీ రాశి వాళ్ళకి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అన్ని రంగాల్లోనూ వ్యాపార వాళ్ళకే కదండి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళక్కడ అద్భుతంగా బాగా రాణించాలని, అనేక రంగాల్లో బ్రహ్మాండంగా ఉండాలని, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా తృప్తిగా అలాగా నవ్వుతూ ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని ఉంటారని, పూర్ణమైన ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యంగా ఉండడం, పూర్ణమైన తీర్థయాత్ర చేసుకుని ఇంటికి తిరిగి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.